ఈనాటి సభకు అధ్యక్షులు సారిపల్లి కొండలరావు గారికి అలాగే మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి మిత్రులు డాక్టర్ గోపిచంద్ గారికి డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారికి మా పెద్ద అబ్బాయి పరుచూరి వెంకటేశ్వర గారికి అలాగే మా అల్లు అరవింద్ గారికి ఇతర పెద్దలకు ఈనాటి సభకు ఇచ్చేటువంటి యావన్ మంది ఆహ్వానితులకు కళాభిమానులకు నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం। గత 13 సంవత్సరాలుగా స్వర్గీయ అల్లు రామలింగ గారి పేరున ఏర్పడినటువంటి కళాపీఠం జాతీయ పురస్కారాలు చాలా అత్యద్భుతంగా జరుగుతూ ఆయా సమయాల్లో ఎవరైతే డిజర్వింగ్ కళాకారులు ఉంటారో వాళ్ళకందరికీ ఆ అవార్డుని అందివడం జరుగుతూ వచ్చింది। ఇది చాలా చాలా సంతృప్తి ఇచ్చేటటువంటి కార్యక్రమంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం భావిస్తుంటాం। మనిషిగా పుట్టిన తర్వాత మన సంస్కారం తెలియజేయడానికి గీటు రాయిగా రెండు విషయాలు ఉన్నాయి। ఒకటి మన మధ్య లేనటువంటి పెద్దల్ని గుర్తు చేసుకోవటం, రెండు మన మధ్య ఉన్న పెద్దల్ని గౌరవించుకోవటం। ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజున నా సమక్షంలో నా చేతుల మీదగా జరగడం అనేది నాకు చాలా చాలా సంతృప్తిగా ఉంది। ఒకటి రావులింగ గారిని అందరం మా మా అనుభవాలతోటి వారిని గుర్తు చేసుకోవటం అది వారికి మనం ఇచ్చే నివాళి గౌరవం। అలాగే పెద్దలు దాసరి నారాయణరావు గారికి ఈ జాతీయ పురస్కారం వారికి ఇచ్చే ప్రయత్నం చేయటం అన్నది అది ఒకటి చాలా చాలా సంతృప్తిగా ఉంది। అది పెద్దల్ని గౌరవించుకునేటువంటి ప్రక్రియ। వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు, వారు త్వరగా కోలుకోవాలని మళ్ళీ మన మధ్యకు రావాలని ఇలాంటి ఫంక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చేస్తారని ఆశాభావంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి ఆరోగ్యం త్వరగా చేకూరాలని నేను కోరుకుంటున్నాను। ఈ రోజున రావులింగ గారికి దాసరి గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవచ్చు వస్తుంది। ఈనాటిది కాదు, గీత ఆర్ట్స్ ప్రారంభ దశలో అంటే రెండవ సినిమాకి దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు, మా ఊళ్ళో మహాశివుడు। ఆ రోజు నుంచి వారి అనుబంధం కుటుంబ పరంగా కానివ్వండి, సినిమా పరంగా కానివ్వండి, అత్యంత బలీయంగా పెనవేసుకుపోతూ వచ్చింది। కాబట్టి ఈ రోజున ఈ అల్లు రామలింగ గారి అవార్డు అల్లు రామలింగ గారి అవార్డు శ్రీ దాసనారాయణ గారికి ఇవ్వడం అనేది అది చాలా సముచితం, అది చాలా అందరికీ సంతృప్తి గొప్ప విషయం। ఆయన గీతార్ట్స్ ఈ రోజుకి ఇంత అద్భుతంగా వెళుతుంది, ఈ రోజుకి నెంబర్ వన్ సంస్థగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది అంటే దానికి కారణం శ్రీ దాసరి నారాయణరావు గారు ఆనాడు వేసినటువంటి పునాది అని నేను భావిస్తున్నాను। ఇక నేను నాటకాలు చూడటం అనేది ఎప్పుడూ జరగలేదు, నిజంగా నాకు అవకాశం రాలేదు। నాటికలు కొన్ని చూశాను, కొన్ని కళా పరిషత్తులను వెస్ట్ గోదావరి నర్సాపురం దగ్గర బీకాన్ చదువుతున్నప్పుడు కొన్ని నాటక కళా పరిషత్తులో సాంఘిక నాటకాలు చూశాను। అయితే ఈ రకమైన పౌరాణిక నాటకం, హిస్టారికల్ నాటకం ఇలా చూడటం అనేది నాకు ఇదే ఫస్ట్ ప్రప్రథమం। ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈరోజు గుమ్మడి గోపాలకృష్ణ గారు శ్రీనాథుడిలాగా ఆయన నటించి మెప్పించిన తీరు నిజంగా మనందరం ఆయన అభినందించాలి। అది 2 గంటల పాటు కట్టిపడేసింది ఆ వెనకాల, అంటే నాటకాలు అంతరించిపోతున్నాయి, నాటకాలకి ఆదరణ కరువైపోతుంది అన్నటువంటి ఈ సమయంలో ఇంతమంది యూత్ మీరందరూ రెస్పాండ్ అయిన విధానం కానీ మధ్యలో క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టి విధానం చూస్తుంటే అది మనం ప్రజెంట్ చేయలేక దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళలేక ప్రేక్షకులు ఎప్పుడూ దాన్ని రిసీవ్ చేసుకోవడం రెడీగానే ఉంటారు కానీ తీసుకువెళ్ళేటువంటి సంధానకర్తలు లేక అన్న భావం నాకు ఈరోజు కలిగింది। అలాంటి ప్రయత్నం ఈ రోజున ఈ అల్లు రామలింగ గారి కళాపీఠం
ఈ రోజు నుంచి అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ గా మారినటువంటి ఈ సందర్భంలో అది ఇక్కడ ప్రదర్శించడం ఇంతమంది యొక్క అభిమానాన్ని చూరగొంటం ఇది నిజంగా చాలా చాలా బాగుంది ఎందుకంటే రామలింగ గారి మూలాలు గెలితే గనక ఆయన నాటకాల నుంచి వచ్చారు ప్రజానాట్య మండలి నాటకాల నుంచి ఆయన నాటకాల్లో అంటే ఆయనకి అమితమైన ప్రేమ నటన అంటే అంత మించి అందుకని ఆయనకి అంత ప్రేమ అయినటువంటి నాటకాలకి మన వంతు సహాయం చేయాలని ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ అల్లు ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ని పెట్టి దానికి చైర్మన్ బాధ్యతను కప్పజెప్పారు వారి యొక్క సంకల్పం అది నిజంగా మనం అందరం అభినందించాల్సింది ఎందుకంటే ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా నాటకాలు అంటే మహా మక్కువ ఆయన కూడా నాటక రచయితగా నాటకాల నుంచి వచ్చేటువంటి వ్యక్తి ఆయన ఆయన కుమారుడు అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత కుమారుడు రఘుబాబు పేరున ఆయన నాటక సంస్థని ఏర్పాటు చేసి ఈ రోజు కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల పైగా ఆయన ఈ నాటకాలను ప్రోత్సహిస్తూ ఆ రకంగా ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు ఈ నాటకాలను నిలబెట్టాలని దానికి జీవం పోయాలి ప్రాణం పోయాలంటూ అదే పంధాలో ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ని స్థాపించి ఆయన నాటకాలకు ఇతోతికంగా సేవలు అందిస్తూ ఆ రకంగా రావలింగ గారికి ఘన నివాళి అర్పించాలని చేసిన ప్రయత్నం నిజంగా అది ప్రతి ఒక్కరూ అభినందించాల్సింది ఈ కళాకారులు ప్రతి ఒక్కరు కూడాను అది ఆనందించే విషయం ఇది ఈ రోజున ఈ నాటకం ఇక్కడ శ్రీనాథ కవి సార్వభౌమ నాటకం చాలా చక్కగా ప్రదర్శించారు అత్యాధునిక సాంకేతికాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వెనకాల ఎల్ఈడి స్క్రీన్లో ఆ బ్యాక్ ప్రొజెక్షన్లో వాళ్ళు ఆయా సెట్లు వేస్తూ చాలా కళ్ళు పండుగగా చాలా 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 బాగా చేశారు నిజంగా ఇందాక కాసు ప్రసాద్ గారు చెప్తుంటే నాకు అనిపించింది అనర్గళంగా ఇన్ని పద్యాలు ఇంత రెండు గంటల పాటు ఎలా గుర్తుంచు ఎలా చేస్తారు మనం ఏముంది 5 నిమిషాలు ఏదో ఒక డైలాగ్ చెప్తాం మళ్ళీ కట్టు మళ్ళీ 2వ డైలాగ్ మళ్ళీ నేర్పుతారా ఇది వాళ్ళు మామూలు కళాకారులు కాదు ఒక అకుంఠిత దీక్షతో ఉన్నటువంటి కళాకారులు ఒక కమిట్మెంట్ ఉన్న కళాకారులు నటనే ప్రాణంగా ఉన్నటువంటి కళాకారులు నిజంగా అలాంటి కళాకారులతో పోల్చుకుంటే మేము ఎంత అని అనిపిస్తుంటుంది ఈరోజు నాకు అదే ఫీలింగ్ కలిగింది నాకు అలాంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ ఇతర నటీ నటులందరూ కూడాను వారికి సన్మానించుకుంటుంటే అన్నది నాకు చాలా చాలా సంతృప్తి ఇచ్చేటువంటి అంశం వారు నా అభిమానులు అంటూ ఈ రోజున ఇక్కడ రావటం అంటే కనుక నేను చాలా చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాను వారికి ఈ సభాముఖంగా గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఆ నాటకంలో ఉన్నటువంటి సాంకేతిక బృందానికి అలాగే నటినటులకు పనిచేసిన ప్రతి ఒక్కరికి మా అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సారిపల్లి కొండలరావు గారికి వారి మిగతా అందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ. ఆయన ఓ పెట్టి పట్టుకుని మద్రాసు పట్టణం చేరి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఆయన తీసుకున్న ఆ రిస్క్ వల్ల 3 జనరేషన్స్గా మేము ఇంకా దాన్ని పట్టుకుని ఆ కళను పట్టుకుని మేము వేలాడుతూ ఉన్నాం.